ఇదిగో నువ్వు అడిగిన 10,000. 10 లక్షలు అడిగితే 10,000 ఇచ్చారేంటి? రే అది పౌన్స్ రా, వెళ్ళి మార్చుకో, 10 లక్షలు అవుతుంది. ఈ అగ్రిమెంట్ లో సంతకం చేయి. అగ్రిమెంట్? అక్క మన బంధం తెంచుకుంటే పోయేదా? మేడం కోసం నేను ఎంతో చేశాను, వాతలు కూడా పెట్టించుకున్నాను, నన్ను పోయి సంతకం పెట్టమంటారంటక్క? అది పర్సనల్, ఇది ప్రొఫెషనల్. ఏంటి మేడం? పాస్పోర్ట్స్ అవన్నీ జాగ్రత్త పెట్టా. హైదరాబాద్ టికెట్ ఎందుకు అడిగావరా? ఏంటంత అర్జెంట్? మా మామయ్య కూతురు పెళ్ళిరా. నీకు మామయ్య లేడుగా? అలాగైతే మా బాబాయ్ కొడుకు పెళ్ళనుకోరా. నీకు బాబాయ్ కూడా లేడు కదరా. రేయ్ రేయ్, ఎవరైనా నా కోసం వెతుక్కుంటూ వచ్చి నేను ఎక్కడికి వెళ్ళానంటే నాకు తెలియదని చెప్పే వాళ్ళు నిన్ను కొట్టడుగుతారా? జాగ్రత్త. రే ఏం చెప్పమంటావు చెప్పరా? ఏమి చెప్పకరా. రే రే ఆగరా రే. Yes. Can I sit here? ఇది మీ ఊరు మీ బస్సు, హ్యాపీగా వచ్చి కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. హే థ్యాంక్ యూ. ఇండియా? Yes, ఆంధ్రప్రదేశ్. నైస్. థ్యాంక్ యూ. యు వాంట్ దట్? తెరిచారు. అయ్యో నా డబ్బు, 10 లక్షలు. అమ్మా అయ్యో, కండక్టర్ డ్రైవర్ వసే తెల్లదానా? మొత్తానికి ఎలాగైతే ఆ కామ పిశాచి చేతుల్లోంచి తప్పించుకుని వచ్చేసావా? ఒరెసుకు పోయి పొరెసుకున్నావ పిల్లడోసుకుంటున్నావా? ఎక్కడికి? ఇక్కడ స్టఫ్ అంతా అయిపోయింది, వెళ్ళి వేసిన పప్పు తీసుకురా. వేరుశనగ పప్పు పైచం నాకు వద్దు. మరి అయితే వెళ్ళి ఒక క్వార్టర్ తీసుకున్రా. ఇది లాజిక్ నాకు నచ్చింది. నేను ఒక పెగ్ వేసుకుని నీకు ఒక క్వార్టర్ తెస్తాను. ఓకే అలాగే. ఓకే వెళ్ళు. గో. ఇక్కడ 2 మెట్లు ఉండాలి. ఎవడ ఎత్తుకుపోయాడు? ఆ రసుకు పోయి పారేసుకున్నావు పిల్ల. Mm-hmm.
అసలు ఏం జరిగిందో నువ్వు ఇంతగా ఫీల్ అవుతున్నావు. ఎక్కడ ఎక్కడుంది ఎక్కడెక్కడ పెట్టాను నకిలి నంద మెల్లగా తలుపు తెరుచుకుని తొంగి చూశాడు. సంజిత బాత్రూములో స్నానం చేస్తున్న శబ్దం వినిపించింది. నకిలీ నంద నెమ్మదిగా వెళ్ళి మంచం మీద నిద్రపోతున్నట్టుగా నటించాడు. సంజిత సంజిత తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. సంజిత బాత్రూంలోంచి బయటకు వచ్చింది. వంటి మీద పచ్చ రంగు టవలు మాత్రమే చుట్టుకుని ఉంది. నకిలీ నంద వారకంటితో ఆమెను చూశాడు. బంగారు వన్నీ మేని అరటి బోదల్లాంటి తడలు మగవాళ్లకు మొత్తెక్కించే నవ్వు. సంజిత సంజిత మెల్లగా నడుచుకుంటూ వచ్చి నకిలీ నంద పక్క ఎందుకే డిస్టర్బ్ చేస్తున్నా వస్తానుండు. సంజిత సంజిత నకిలీ నంద దగ్గరగా జరిగి కూర్చుంది. నకిలీ నంద సంజితతో పూజకు సిద్ధమేనా అని అడిగాడు. వస్తానుండు చచ్చిపోకు. సంజిత 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 మెల్లగా నకిలీ నంద నడు మీద చెయ్యి వెయ్యబోగా వస్తానుండు వచ్చాడు చంపేస్తాను నాన్న పని అయ్యాక వస్తాడు. సంజిత సంజిత నకిలీ నంద నడు మీద చెయ్యి వెయ్యగా నకిలీ నంద ఈ ప్రపంచాన్ని మరిచి స్వర్గానికి ఎగిరిపోతున్నాడు. సంజిత సంజిత నకిలీ నంద వస్తున్నాడు లోపలికి వెళ్ళాడు. అయ్యో రోజరాణి యజమాని ఇటు రారా. ఇదిగో ఈ అడ్రస్కి వెళ్ళి ఈ టాబ్లెట్లు ఇచ్చిరా. సరే ఆలస్యం చేయకుండా త్వరగా రావాలి. అర్థమైందా? సరే ఇదిగో ఏంట్రా ఇక్కడే ఉన్నావు వెళ్ళు.
బందులు తీసుకొచ్చావా? పక్క వీధిలోంచి తేవడానికి ఇంతసేపు పట్టిందా? నేను అర్జెంట్ గా ఊరెళ్తున్నాను కాబట్టి తప్పించుకున్నావు. లేదంటే నీ తోలు ఒలిచి ఇదే మందు పూసేదాన్ని. పోనీరా.